హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే బాగున్నాను ఈ రోజు వీడియోలో నేను రాజ్మా కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి వీటిని నేను నైటే నానబెట్టుకున్నాను నైట్ నానబెట్టుకొని ఉదయం ఈ విధంగా ఉడికించుకున్నాను ఉడికించుకునేటప్పుడు అందులో ఉప్పు వేసి ఉడికించుకోవాలి మెత్తగా ఉడికించుకొని వాటిని పక్కన పెట్టుకోవాలి అందులో ఉన్న వాటర్ని ఒంపుకోకుండా పక్కన పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిలు వేడెక్కిన తర్వాత అందులో దాల్చిన చెక్క లవంగ మొగ్గలు ఆవాలు మినప్పప్పు జీలకర్ర శనగపప్పు వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి వేయించుకోవాలి ఒకసారి కలుపుకొని వేగించుకోవాలి చూడండి ఈ విధంగా వేగిపోయిన తర్వాత అందులో మనం ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి సన్నగా తరి పెట్టుకున్న పచ్చిమిర్చి తరుగు అలాగే కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు చెట్టుపట్ తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వసన పోయేంత వరకు వేగించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా ఉల్లిపాయలను కచ్చాపచ్చి పచ్చి పెట్టుకోవాలి కచ్చాపచ్చి పచ్చి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని ఇది బాగా వేగిన తర్వాత అందులో వేసుకోవాలి ఇక్కడ నేను రెండు ఉల్లిపాయలు తీసుకున్నానండి రెండు ఉల్లిపాయల పేస్ట్ని ఈ విధంగా వేసుకొని బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఇది వేగేటప్పుడే అందులో పసుపు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని మరొకసారి కలుపుకోండి ఇది బాగా కలిపిన తర్వాత చూడండి ఈ విధంగా కలర్ వస్తుంది కదా ఈ కలర్ వచ్చి మగ్గిన తర్వాత అందులో మనం టమాటో పేస్ట్ని వేసుకోవాలి ఇక్కడ నేను రెండు టమాటోలు తీసుకున్నాను ఎర్రగా పండిన టమాటాలు అయితే బాగుంటుందండి కలర్ బాగుంటుంది అలాగే కర్రీ కూడా టేస్ట్గా ఉంటుంది ఇలా కలుపుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి కొంచెం ఉప్పు వేసుకోండి ఎందుకంటే మనం ఉడికి ఉడికించేటప్పుడు బీన్స్ పెక్కులు ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ చూసుకొని ఉప్పు వేసుకొని టూ మినిట్స్ మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి టూ మినిట్స్ తర్వాత చూడండి ఈ విధంగా దగ్గరికి మగ్గి ఉంటుంది కదా అందులో మనం ధనియాల పొడి కారం వేసుకోవాలి కారం ధనియాల పొడి మొత్తం ఆ పేస్ట్లో కలిసినట్లు ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రాజ్మా పిక్కలని వేసుకోవాలి మనం ఉడికించేటప్పుడు అందులో ఉప్పు వేసామని చెప్పాం కదా ఆ ఉప్పు వే ఉప్పు వేసాం కదా అది ఇప్పుడు కర్రీలు మొత్తం కలుపుకొని ఉప్పు సరిపోందా చూసుకొని ఇంకోసారి సరిపోతే ఇక్కడ ఉప్పు వేసుకోండి మనం ఉడికించేటప్పుడే ఉప్పు వేసుకోవాలి లేకపోతే అంత టేస్ట్ బాగోదు ఇది ఫైవ్ మినిట్స్ పెట్టి మగించుకోవాలి ఎక్స్ట్రాగా మనం వాటర్ యాడ్ చేయకూడదండి అందులో వాటర్ యాడ్ చేస్తే అంత టేస్ట్గా ఉండదు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇది మూత తీసి చూసినట్లయితే ఈ విధంగా దగ్గరికి మగ్గి ఉంది కదా ఆ కర్రీ రెడీ అయిపోయినట్లే చూడండి ఈ విధంగా ఉంటుంది చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్